తను తప్పు చేసాడు అన్న విషయం నాకు తెలిస్తే నేను తన గురించి ఏమనుకుంటానో ఏమోనని సంచు లోపలే కుమిలిపోతున్నాడంట అందుకే ప్రేమ ఉండి కూడా నాకు దగ్గర కాలేక దూరంగా ఉంటున్నాడు నిన్ను ఎత్తుకెళ్ళి దాచిపెట్టినది సింధుయే అని నాకు మొదట్నుంచి అనుమానంగానే ఉండాది సరైన ఆధారాలు దొరకకే ఆగిపోయాను అవి దొరుకుంటే ఎప్పుడు దాన్ని చంపేసి ఉండేదాన్ని సునంద చనిపోయినది కాబట్టి ఇక దాని చూపు నీ మీదే ఉంటాది దాన్ని వదిలిపెట్టకూడదు ఇప్పుడే దాని అంత చూస్తాను అత్త ఆగు తొందరపడకత్త ఏ ఆధారం లేకుండా సింధుని మనం నిలదీస్తే దాన్ని అట్టుపెట్టుకొని తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని సునందతో లేనిపోని సంబంధం అంటగడుతున్నామని అత్తయ్యకి చెప్పి మళ్ళీ గొడవ పెట్టిస్తుంది తెలివిగా ఆ సింధుని దెబ్బ కొట్టాలి దానికంటే ముందు సంజు సింధు విషయంలో ఏ తప్పు చేయలేదని బయటపెట్టాలి సింధుని గుడ్డిగా నమ్ముతున్న అత్తయ్య కళ్ళు తెరిపించి दनाट कट्टिंचाली आ तरवाते सिंधु अंत चूद्दामत्ता संजय तप्पु चेयलेदनी एला बयट पेड़तां सरी एलागैना सरे बयट पेट्टालत्ता बयट पेड़तानु अदे एला सरी सिंधु दानी प्राणं तीस्तामन्ना निजं चेप्पदु संजय तागिन मैकल्लो उंडाडु काबट्टी अक्का बावा तप्पु जरिगिनदने नम्मुतुन्नारु असला नालुगु गोडल मध्य एं जरिगिनदो ఎలా తెలుసుకోటం తెలుస్తుందత్త I'm fine, Teju. నువ్వు వంశీ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నా. మళ్ళీ మీ మధ్య అలకలు గొడవలు అలాంటివి లేవుగా? ఆ నో నో నో. ఇప్పుడు మా మధ్య లవ్ తప్ప ఇంకేవీ లేవు. ఓకే. ఏంటి సిరి ఫోన్ చేసావ్? ఏంలే తేజు. మా ఫ్రెండ్ ఒక ప్రాబ్లం లో ఇరుక్కొని చాలా సఫర్ అవుతున్నాడు. ఆ విషయంలో నీ సలహా అడుగుదామని. ఏంటా ప్రాబ్లం? అది జరిగింది మా ఫ్రెండ్ ఏమో తప్పు చేయలేదు అంటున్నాడు తనేమో నీ వల్లే నా లైఫ్ స్పాయిల్ అయ్యింది అంటుంది అసలు తప్పు జరిగిందో లేదో ఎలా తెలుసుకోవచ్చు తేజు డ్రింక్ చేస్తున్నాడు అంటున్నావు కాబట్టి 90% తప్పు జరగడానికే ఛాన్స్ ఉంది అంటే మా ఫ్రెండ్ అలాంటి వాడు కాదు తేజు చాలా మంచివాడు అయితే తన అబద్ధం చెప్పుండాలి అయితే తను చెప్పింది మనం ఎలా ప్రూవ్ చేయాలి తేజు వర్జిన్ టెస్ట్ చేస్తే తప్పు జరిగిందో లేదో తెలిసిపోతుంది కదా థాంక్యూ తేజు థాంక్యూ వెరీ మచ్ ఉంటాను బై సిరి అత్త సంజు తప్పు చేయలేదని నిరూపించే దారి దొరికింది ఏంటది సిరి నువ్వు చెప్పేది బాగానే ఉండాది సిరి కానీ అందుకు సింధు ఒప్పుకుంటుందా అది సింధుకి తెలియకుండా చేయాలత్త అదేలా సాధ్యం సంజు వరకైతే ఒప్పుకుంటాడు కదా మనం వెళ్ళి సంజుతో మాట్లాడదాం అత్తగారింట్లో ఉన్న సిరికి సునంద చావు వార్త చెప్పి
దాని సంతోషాన్ని బాగా పెంచినట్టున్నావు ఇంద్రమ్మ. సునంద చచ్చిపోయినది, ఇప్పుడు నీ మనసు చల్లబడ్డదా ఇంద్రమ్మ? సిరి సంతోషంగా ఉండడానికి నువ్వు ఎవరినైనా చంపేస్తావు, చివరికి నన్ను కూడా కదూ. అమ్మా, నేనన్న దాంట్లో తప్పే ఉండదు ఇంద్రమ్మా. నీ పగను పంచుకొని నీ కోసం ఎంతో చేసిన నీ స్నేహితురాలు, నా రెండో బిడ్డ లాంటి సునందని చిత్రహింసలకు గురి చేశావు, దాని చావు కారణం కూడా అయినావు. ఇదంతా సిరి కోసం కాదా నువ్వు చేసినది? అవునమ్మా, సిరి కోసమే చేసినాను. అయితే ఇప్పుడేమంటావు? సునంద నీ మంచి కోరే మనిషే కాదమ్మా, అది ఇంద్రమ్మ చావు కోరుకునే మనిషి. ఓహో, నీ పెండ్లా మాటలు నీకు బాగా వంట పట్టినాయిరా, అందుకే ఇట్టా మాట్లాడుతా ఉండవు. అవునమ్మా, ఇన్నాళ్ళు ఉమాదేవి మాటలు వినలేదు కాబట్టే నా బిడ్డ కష్టపడినది. తన మాట సిరి మాట వినబట్టే ఇప్పుడు ఇంట్లో అందరం ఆనందంగా ఉండాం. మీరు ఆనందంగా ఉన్నారేమో, నేను ఆనందంగా లేను. సునంద పోయిన బాధలో ఉన్నాను. అమ్మా, శత్రువు చనిపోతే సంతోషించాలే గాని బాధపడకూడదు. ఎవరే శత్రువు? నీ బిడ్డను చంపినోళ్ళ? నీ పగ కోసం నువ్వు చెప్పిందల్లా చేసిన సునందన. నిన్ను అక్కలా చూసే సునంద చావు నీ కళ్ళ చూసినవు గదే. ఏమన్నావత్త, సునంద ఇంద్రాణిని అక్కలా అభిమానించినదా? అంతలా అభిమానించిందే అయితే మరి ఇంద్రాణినే ఎందుకు చంపాలని చూసినది? అది మేక తోలు కప్పుకున్న తోడేలత్త, మనల్ని చంపటానికే ఇంద్రాణితో స్నేహం నటించినది. అవునమ్మా, ఉమాదేవి చెప్పినది నిజం. అది నన్ను నా స్నేహాన్ని మోసం చేసినది. నిన్ను నిజంగా మోసం చేసినది సునంద కాదు ఇంద్రమ్మ, సిరి. అవును, అది మొగుడింటికి పోవడం కోసమే పగతో రగిలిపోయే నిన్ను తన దారిలోకి తెచ్చుకున్నది. నీ మీద అభిమానం ఉన్నట్టు నటించినది. అది నిజమని నమ్మి ఆ సిరిని పగోడింటికి పంపినావు. సిరి అభిమానం అనే ముసుగు వేసుకుని నిన్ను ముంచినాదే. అమ్మా, నా బిడ్డను ఏమన్నా అంటే బాగుండదు. సిరి ఇంటి మంచి కోరే మనిషి, అందుకే మనం ఎన్ని బాధలు పెట్టినా మౌనంగా భరించినది. సంజయ్ని కూడా కాదని ఇంద్రాణి ప్రాణాలు కాపాడినది. మనం ఒప్పుకున్న తర్వాత ఆ ఇంటికి వెళ్ళినది. అత్తంటే సిరికి ప్రాణమమ్మా. అబ్బో, నీ బిడ్డననేసరికి పౌరుషం పొడుచుకొచ్చినదేంద్రా. మరి పగోడిని చంపడంలో నీ పౌరుషం యాడిపోయినాదిరా. నీ బిడ్డ కొంపకి కోడలుగా పోయేసరికి పగోళ్ళు మంచోళ్ళైనారా? పగని మర్చిపోలేదమ్మా, సిరి కోసం వదిలేసుకున్నాం. అదే ఆ ఇంట్లో సంతోషంగా ఉండాలా అంటే వాళ్ళు బాగుండాలా? ఇంద్రమ్మా, నువ్వు చచ్చిపోయినావే. అమ్మా, ఏంటా మాటలు? అవును రాకుండా, ఎప్పుడైతే పగోళ్ళు బాగుండాలని మీరన్నారో ఆ క్షణమే నా దృష్టిలో నువ్వు ఇంద్రమ్మ చచ్చిపోయినారా. సిరి కోసం పగోనింట్లో కాలు పెట్టినప్పుడే మీకమ్మగా ఈ చాముండి చచ్చినాదిరా. ఇప్పుడు మీరు కూడా నాకు పగోళ్లతో సమానమే ఇంద్రమ్మ. పగోనింటో నేను ఒక్క క్షణం కూడా ఉండను.
వెళ్ళిపోమ్మా. సిరిని పగతో చూసేవాళ్ళెవరూ ఈ ఇంట్లో ఉండ నీకు ఇల్లేదు, ఉండనివ్వను. సిరి క్షేమమే నాకు ముఖ్యం, వెళ్ళమ్మా. పోతానింద్రమ్మా, పోతాను. ఇక చచ్చిన ఈ ఇంటి గడప తక్కను. సంజు, ఈ విషయం నాకు తెలియకూడదనే కదూ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్నావు. తెలిస్తే నీ గురించి ఏమనుకుంటానో ఏమంటానో అనే కదా. నా మీద ప్రేమ ఉండి కూడా ఇలా నాకు దూరంగా ఉంటూ బాధపడుతున్నావు. చెప్పు సంజు, నీ కోపానికి కారణం నిజంగా నువ్వు పిలిచినప్పుడు నేను రాకపోవడమా, లేక తప్పు చేశానన్న ఫీలింగ్తో నాకు దగ్గర కాలేకపోతున్నావా? చెప్పు సంజు, మాట్లాడవే. ముందు మనం స్నేహితులం, ఆ తర్వాతే భార్య భర్తలం. సంజు, ఫ్రెండ్ లాగా నీ మనసులో బాధని నాకు చెప్పలేవా? సిరి అడుగుతోంది కదా సంజు, చెప్పు. మన అనుకునే వాళ్ళకి చెప్పుకుంటేనే బాధ అయినా మనసులో భారమైనా తగ్గేది.
సంజు, సింధు చెప్పినట్టు నిజంగానే నువ్వు తప్పు చేసావా? నాకు తెలుసు సంజు, నువ్వు తప్పు చేయవని. తెలిసినప్పుడు తప్పు చేసావన్న నన్ను ఎందుకు అడుగుతున్నావు సిరి? నేను అడిగేది నిన్ను అనుమానించి కాదు, నువ్వు తప్పు చేయలేదని నీకు చెప్పడానికి. తప్పు చేయనప్పుడు ఇందాక అందరి ముందు ఎందుకు తలదించుకున్నావు సంజు? నేనే తప్పు చేయలేదని ధైర్యంగా చెప్పొచ్చు కదా. ఎలా చెప్పను సిరి, చెప్పినా ఎవరు నమ్ముతారు? నేను తప్పు చేయలేదని ఎంత చెప్పినా అమ్మా నాన్నలు కూడా నమ్మట్లేదు. నమ్మనంత మాత్రాన అబద్ధం నిజమైపోదు కదా సంజు. ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తేల్చుకోలేకపోతున్నాను. తన శీలం పోయిందని ఏ ఆడది కూడా నోరు విప్పి చెప్పదు. సింధు అలా అందరి ముందు చెప్తుంటే నిజంగానే తప్పు చేసినామనిపించింది. అందుకే ఏం మాట్లాడలేక తలదించుకున్నాను. సింధు అంటే తప్పు జరిగిపోయినట్టేనా సంజు? నీ మీద నీకు నమ్మకం లేదా? తప్పు జరిగిందో లేదో కన్ఫర్మ్ అవ్వకుండా తప్పు చేసిన వాళ్ళే ఎందుకు తలదించుకోవాలి? ఇలా సందిగ్ధంలో ఎంతకాలం బాధపడతావు చెప్పు సంజు. నువ్వు ఇలా మౌనంగా ఉంటే అక్క నీకు సింధుకి పెళ్లి చేసేస్తుంది. అప్పుడు జీవితాంతం అందరి దృష్టిలో నువ్వు తప్పు చేసిన వాడిగానే మిగిలిపోతావు. నిజమేంటో తెలుసుకో. ఎలా పిన్ని? సింధుకి వర్జిన్ టెస్ట్ చేపించాలి, అసలు నిజం అదే బయటకొస్తుంది. దానికి సింధు ఒప్పుకోవాలి కదా, పైగా అమ్మకు చెప్తుంది. తప్పు చేసిందే కాకుండా సింధుని అనుమానిస్తున్నావని గొడవ చేస్తుంది. అక్కకి సింధుకి తెలియకుండా ఈ పని జరగడానికి ఒక మార్గం ఉంది సంజు. ఏంటది చెప్పు సిరి. రేపే ఈ పని జరిగిపోవాలి సంజయ్. ఆ పరీక్షలో నువ్వు తప్పు చేయలేదని తేలితే నేను తప్పుడు వాణ్ణి చేసిన సింధుని తన్ని మరీ తరిమేస్తాను. జాగ్రత్త సంజు, కానీ ఏ చిన్న తేడా వచ్చినా సింధు పసిగట్టేస్తుంది. అలాగే వస్తున్నాను పిన్ని. ఏంటి పిన్ని? నువ్వు సిరి బయటకు వెళ్తున్నారు దేనికి? అంత అవసరం ఇప్పుడేమొచ్చింది? ఏమీ లేదత్తయ్య, ఇంట్లో బోర్ కొడుతుంది, నేను సంజు కలిసి సినిమాకి వెళ్దామని. టికెట్స్ కూడా తెప్పించానక్క. సంజు తీసుకో, బయలుదేరండి. పద సంజు. ఎక్కడికి రా వెళ్ళేది? నువ్వు సిరితో సినిమాకి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదత్తా? సంజు నా భర్త,
భార్య భర్తలన్నాక సినిమాలకు షికార్లకు వెళ్ళరా ఏంటి? భార్యను సినిమాకి తీసుకెళ్లడం భర్త ధర్మం, భర్తతో కలిసి సినిమాకి వెళ్ళడం భార్య హక్కు. అయితే ఆ హక్కు నాకు కూడా ఉంది సిరి. అవును, సింధు కూడా సంజయ్కి కాబోయే భార్యే, వాళ్ళిద్దరూ వెళ్తారు. అదేం కుదరదక్క, సిరి సంజయ్తోనే సినిమాకి వెళ్ళాలి. అందుకు నేను ఒప్పుకోను. వెళ్తే గెలితే సింధు సంజయ్లే సినిమాకి వెళ్ళాలి. సిరిని వాడు భారీగా చూడడం లేదు కాబట్టి సింధుతో వెళ్ళడమే కరెక్ట్. సింధుని అసలు మనిషిగానే చూడలేదక్క. సంజయ్ సింధుతో వెళ్ళడు, సిరితోనే వెళ్తాడు. లేదు నీలు, బావ నాతోనే రావాలి. బావా, నువ్వు సిరితో మాట్లాడినా క్లోజ్గా మూవ్ అయినా నేను బేర్ చేయనని నీకు ముందే చెప్పాను. ఇప్పుడు నువ్వు సిరితో మూవీకి వెళ్తే మాత్రం గుర్తుందిగా, సూసైడ్, లిట్, పోలీస్, ఆ తర్వాత నీ ఇష్టం. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఇప్పుడేంటి, నీతో కలిసి సినిమాకి రావాలి అంతే కదా? పద. వెళ్ళవే, నీ రోగం కుదర్చడానికే పంపిస్తున్నా. వచ్చాక నీకుంటుంది చూడు, నా చేతిలో అప్పుడప్పుడు తాండ్రే.